హాయ్ అండి, మొదటి వీడియోలో వచ్చేసరికి అంతర్వేది గురించి మూడు యుగాల క్రితం ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో అంతర్వేదిలో దర్శించవలసిన చూడవలసిన మిగతా ప్రదేశాల గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఆలయం గురించి ఆలయం యొక్క ప్రత్యేకత మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది అంతర్వేది వస్తే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని ఆలయాలు అయితే ఇక్కడ దర్శించుకోవాల్సినవి ఉన్నవి, అలాగే చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నవి. వాటన్నిటిని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈడ నరసింహస్వామి గారు సిస్టర్. ఈడ మహాసత్ దర్శనాడు కళ్యాణం వస్తుంది స్వామికి. ఏకాసన చీర సారీ పట్టుకుని రథం మీద వస్తారు స్వామి. అక్కడ పెద్ద రోడ్డు ఆగుతుంది రథం, అక్కడ బ్యానమానంతో పట్టుకుని చీర సారీ ఇస్తారు. ఏటేటా పెళ్ళి అని చెప్పి మూతి తిప్పుకున్నారు. ఈడ కోపడకమ్మా అంతర్వేది వచ్చిన భక్తిని దగ్గర పంపిస్తానని చెప్పాడు ఆయన. అందుకని కళ్యాణం అయిన తర్వాత మరుసటి రోజు ఏకాసన రథం మీద వస్తే చీర సారీ ఇస్తారు సోదరి అని చెప్పి. మామూలుగా ఒక అంతర్వేది నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలంటారు అందరూ. కొంతమంది గుడికి వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ గుర్రాలక్క గుడి ఉందని చెప్పి అంతమంది వెళ్ళిపోతారంటే తెలియ కొంతమంది వెళ్ళిపోతారు. దూరం కొంతమంది రకరకాలుగా ఉంటారు. వచ్చి అయితే దర్శనం చేసుకుని వెళ్తే మంచిది అంటే ఫలితం. అక్కడ దేవుడు అన్ని కూడా ఉన్నాయి కదా. క్షేత్రపాలక నీలకంఠేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయ ఉన్నాడు పక్కని, శివాలయం క్షేత్రపాలకుడు, నరసు స్వామి, గుర్రాలక్క, ఈ దర్శనం చేసుకుంటే సిస్టర్ అంటారు. ఈవిడి గుర్రాలక్క అంటే సిస్టర్ అంటారు. ఈవిడి సిస్టర్ లక్ష్మీ నరసింహ స్వామి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, దిస్ ఇస్ ముని, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేది అనే గ్రామానికి వచ్చాం. మీ అందరికీ తెలిసిందే అంతర్వేది గురించి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎంత ఫేమస్ అనేది. అయితే చాలామంది ఏంటంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత అంటే ఇక్కడ ఉన్న అశ్వరూఢాంబిక అంటే ఆ గుర్రాలక్క అని కూడా అంటారు ఈవిడ్ని. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి ఒకరిని కూడా చెప్తారు. అయితే ఈ స్థలపురాణం అయితే వేరేగా ఉంటుంది, అది కూడా తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా ఈవిడని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలంట. చాలామంది ఏంటంటే అక్కడ దర్శనం చేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఏంటంటే హైదరాబాద్లో మన వీడియోస్ చూసి పాత ఫ్రెండ్ తిను సరదాగా అంతర్వేది చూడాలి అంటే రమ్మని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఆయనకి చూపించడంతో పాటు మనం కూడా వీడియో అనేది తీయడం జరుగుతుంది. మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత ఈవిని దర్శించుకోవాలి. ఓకే లోకేష్, ఏమైనా మాట్లాడతావా? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మేము ముని ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ పల్లెటూరు వాతావరణం, ఈ పాలకొల్లు, ఈ నరసాపురం చుట్టుపక్కల ఏరియాస్ అంతా కవర్ చేసి చాలా బ్యూటిఫుల్గా చూపిస్తూ ఉంటారు. నేను అది చూసి ఆల్రెడీ ముని నాకు హైదరాబాద్లో తెలుసు. తర్వాత లాక్డౌన్ తర్వాత అతను పాలకొల్లు వచ్చేసాడు. తర్వాత నేను కూడా లాక్డౌన్లో మా ఊరు రావడం జరిగింది. తర్వాత గోదావరి ముని ఛానల్లో వీడియోస్ పెట్టడం జరుగుతుంది. నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటా. సర్లే, నేను ఎప్పుడు మీ ఊరు అటువైపు ఎప్పుడు రాలేదు, నువ్వు చాలా బాగా చూపిస్తున్నావు, ఒకసారి నేను వచ్చి మీ ఊరు చూడాలనుకుంటున్నానంటే సరే ఒకసారి రా, నేను చూపిస్తా, దగ్గర ఉండని చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మేము అంతర్వేది వెళ్తా. అంతర్వేది వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏరియాలు మీకు చూపించడం జరుగుతుంది. మీరు వాచ్ చేసి ఛానల్ని వ్యూస్ ఎక్కువ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఈ అశ్వరూఢాంబిక అంటే ఈ గుర్రాలక్క దేవతను కూడా దర్శనం చేసుకోవాలి. అయితే మేము ఫస్ట్గా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాం, ఆ వీడియోని అయితే పెట్టడం జరిగింది. ఇక ఈవిడ గురించి చెప్పాలి అంటే ఆ మహావిష్ణువే ఇక్కడికి నరసింహస్వామి రూపంలో వచ్చారన్న సంగతి మనకి తెలిసిందే. అలాగే ఆ మహావిష్ణువే నరసింహస్వామి అక్క రూపంలో అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవత రూపంలో వచ్చి తన నాలుకని పరిచి రక్తవలోచన రక్తాన్ని కింద పడకుండా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న కాలువలో ఆ నాలుకను శుభ్రపరచుకోవడం చేత ఈ కాలువను రక్త కాలువ అని అంటారు.
ఇక రాళ్ల కాలు వచ్చేసరికి ఒకసారి మనం చూడొచ్చు అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క అది వశిష్ఠ మహర్షి యొక్క టెంపుల్ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఆశ్రమం అని చెప్పొచ్చు దానికి చేర్చి రాళ్ల కాలు ఉంది కోపనాథ కృష్ణమ్మ గారికి ఆ రాళ్ల కాలు ఎలా ఉపయోగపడింది ఆయన చెప్పారు ఈ ఆలయ నిర్మాణం కోసం కోపనాథ కృష్ణమ్మ గారు పడవల్లో రాళ్ళను తెప్పిస్తున్నప్పుడు చాలా చోట్ల ఈ పడవలను ఆపడం జరిగింది పడవలను అలా నిలిపివేసి మిగతా వారు వచ్చేయడంతో వారు వచ్చేసరికి ఈ పడవలు మొత్తం ఈ కాలం అంటే ఇక్కడ కొట్టుకురావడం జరిగింది అప్పటి నుంచి ఈ కాలం రాళ్ల కాలువ అని పిలుస్తారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ గారు అయితే చెప్పారు రక్త కాలంలో స్నానం ఆచరిస్తే చాలా మంచిదని ఇక్కడ వారి నమ్మకం అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రక్త కాలువలో అయితే స్నానం చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇది రాళ్ల కాలువ ముందు చూసింది రక్త కాలువ ఇది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి కొంచెం బ్యాక్ సైడ్ అయితే రక్త కాలువ వస్తుంది ఇప్పుడు ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమం పక్కన అయితే ఈ రాళ్ల కాలువ ఉంటుంది ఇక ఇప్పుడు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆలయం కూడా చూద్దాం ఇక్కడికి వస్తే ఈ వశిష్ఠాశ్రమాన్ని సందర్శించడం అయితే మర్చిపోవద్దు ఈ ఆలయం చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది దానికి తోడు ఇప్పుడు దీన్ని మొత్తం కొత్తగా అయితే కట్టడం జరుగుతుంది ఈ ఆలయం కలగ పువ్వు ఆకారంలో అయితే ఉంటుంది చుట్టూ వాటర్ ఉంటుంది మళ్ళీ కొంచెం లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ చుట్టూ వాటర్ అయితే ఉంటుంది ఇక ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఏమిటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు ఒకసారి వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి కుమారులను సంహరించిన తర్వాత విష్ణుమూర్తి స్వయంగా నరసింహస్వామి రూపంలో ఇక్కడికి రావడం అనేది మనకు తెలుసు రక్త వలోచనని సంహరించిన తర్వాత వశిష్ఠ మహర్షి మాట మీదే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి వచ్చేసరికి వశిష్ఠాశ్రమంలో ఉన్నాం ఈ వశిష్ఠాశ్రమంలో ఏంటంటే మనకి తీరని కోరికలు ఉన్నా లేకపోతే ఇంకేమన్నా మనం కోరుకున్న జాబ్ రావాలన్నా పెళ్లికి సంబంధించి అయినా ఇలాంటి కోరికలు అయితే చాలా మందికి ఉంటాయి కదా ఆ కోరికలన్నీ తీరాలంటే ఈ అంతర్వేదిలో ఉన్న వశిష్ఠాశ్రమానికి వచ్చి కింద అంటే ఈ మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో 9 ప్రదక్షిణలు అలాగే ఇంకొంచెం పైకి వెళ్ళి 6 ప్రదక్షిణలు ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణలు ఈ వశిష్ఠాశ్రమంలో చేస్తే ఇవన్నీ తీరతాయని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అదేవిధంగా కూడా చాలా మందికి జరిగి వస్తూ ఉంటారు అందుకే చాలా డెవలప్ అయినంత ఇప్పటికీ కూడా కనకాలి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇది చేయండి అది కాకుండా మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు కోరుకున్న తర్వాత బయట ఎవరికి వ్యక్తపరచకూడదు వ్యక్తపరచకుండా మనసులో ఉన్న కోరిక అంటే ఇక్కడ వరాన్ని కోరుకుని మీరు కోరుకొని మీరు బయటకు వెళ్ళాలి సిద్ధించిన తర్వాత చాలా మంది నమ్మకంతో తిరిగి వస్తారు నుంచి డైరెక్ట్ ఈ ఆశ్రమం నుంచి డైరెక్ట్ చూస్తే లక్ష్మీనరసింహస్వామి ఫేసింగ్ లో ఉంటారు అన్నమాట అంటే ఆపోజిట్ లో ఉంటారు అన్నమాట ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అది కూడా ఒకసారి చూపించడానికి చూస్తాను ఎందుకంటే మెయిన్ ఇక్కడ వీడియో అయితే తీయడానికి లేదు బయట నుంచి అయితే తీసుకోవాలి కింద నుంచి 9 ప్రదక్షిణలు అయిన తర్వాత ఈ ప్లేస్ నుంచి అయితే 6 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రదక్షిణలు చేసినప్పుడు ఒక మంత్రాన్ని అయితే వాళ్ళు ఇస్తారు ఆ మంత్రాన్ని జపించుకుంటూ అయితే మనం ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఇక చివరిగా పైన వశిష్ఠ మహర్షి ఉండే ప్లేస్ నుంచి అయితే ఒక 3 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఈ 3 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడైతే ఈ పైనుంచి చూస్తే మనకి లొకేషన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది అంతర్వేది మొత్తం ఇప్పుడు మనకు అక్కడ కనిపించేది వశిష్ఠ నది ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే సముద్రం కూడా కనిపిస్తుంది అన్నమాట మొత్తం అన్ని ఇక్కడికి చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి
ఇక ఇప్పుడు మనం చూస్తున్న వశిష్ఠ మహర్షి కొలువై ఉన్న ఈ ప్లేస్ కి వచ్చేసరికి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆపోజిట్ లో ఉంటారన్నమాట. అంటే ఈయన ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఆయన ఆపోజిట్ లో కనిపించాలన్న కాన్సెప్ట్ తో ఇక్కడ ఈ యొక్క వశిష్ఠ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక ఈ ఆశ్రమం మొత్తం అయితే కొత్త కొత్త దేవుళ్ళ ప్రతిమలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ఒక 1 మంత్ లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చాలా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎలాగైతే గోవుల్ని పరిరక్షిస్తారో ఇక్కడ ఈ వశిష్ఠ ఆశ్రమంలో కూడా గోవుల్ని పరిరక్షించడం అయితే జరుగుతుంది. ఇక ఈ రాళ్లకాల్లో పక్క నుంచి వెళ్తే మనకి వశిష్ఠ నది అయితే వస్తుంది. ఒకసారి ఆ నది దగ్గరికి వెళ్ళి చూద్దాం, అక్కడైతే బోటింగ్ ఉంటుంది. వశిష్ఠ అనేది చివరిగా ఎండ్ అయ్యే ప్లేస్ ఇది. ఈ తర్వాత ఇంకా సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ నుంచి అయితే బోటింగ్ ఉంటుంది. ఎవరైనా బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అన్నాచెల్లెలకు టూర్కి అయితే బోటింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ బోట్ ఛార్జీలు అవి మాట్లాడి అన్నాచెల్లెలు గుట్ట దాకా వెళ్ళి చూసి వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి కుడివైపున కనిపించే ఆలయం వచ్చేసరికి నీలకంఠేశ్వర స్వామి ఆలయం. మన మొదటి వీడియోలో వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి అలాగే నీలకంఠేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆలయం వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసరికి మొదట్లో సముద్రపు ఒడ్డున అయితే ఉండేదంట, ఆలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఇక మనం ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఈ ఆలయాలన్నీ దర్శించుకోవాలి. ఇక క్షేత్ర పాలకుడుగా నీలకంఠేశ్వర స్వామి ఇక్కడికి వచ్చిన విషయం మనకి తెలిసింది. ఇక క్షేత్ర పాలకుడు అంటే ఒక ప్రదేశాన్ని చూసుకునే వ్యక్తినే క్షేత్ర పాలకుడు అని అంటారు. ఆ విధంగా ఈ ప్రదేశాన్ని సంరక్షించడం కోసం బ్రహ్మ ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అయితే మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని మాత్రమే దర్శించుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మనకి కనిపించే రైట్ సైడ్ కి వెళ్తే లైట్ హౌస్, ఆ లైట్ హౌస్ దాటితే అన్న చెల్లెలు గుట్ట వస్తుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే అంతర్వేది బీచ్ ని అయితే చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం చూసేది అంతర్వేది బీచ్. ఈ బీచ్ వచ్చేసరికి చుట్టుపక్కల చాలా బీచ్లు ఉన్నాయి, ఈ బీచ్ కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్నానం చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక్కడ సముద్రం వచ్చేసరికి మరీ ఎత్తు పల్లాల కింద అయితే ఉండదు, కొంచెం సాఫీగా ఉంటుంది. ఈ బీచ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే మనం అన్నాచెల్లెలు గుట్టుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఇదే ప్లేస్ నుంచి అయితే అన్నాచెల్లెలు గుట్టుకి వెళ్తాం. ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా ఒకసారి ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఒకప్పుడు ఇదంతా చెట్లతో ఉండేది, ఇప్పుడు చాలా మట్టుకి ఇక్కడ చెట్లు అయితే ఈ సముద్ర తాకిడికి అయితే కొట్టుకుపోయినాయని చెప్పుకోవచ్చు. అన్న చెల్లెల గుట్టు అంటే అన్న అంటే సముద్రం అంటే బంగాళాఖాతం, చెల్లి అంటే వశిష్ఠ గోదావరి. ఇక ఈ రెండు కలిసే ప్రదేశాన్ని అన్న చెల్లెల గట్టు అంటారు. ఇక ఈ వశిష్ఠ గోదావరికి ఇక్కడ తపస్సు చేసిన వశిష్ఠ మహర్షి పేరు మీద ఈ పేరు వచ్చిందని చెప్పి పురాణాల్లో అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ సముద్రపు ప్లేస్ నుంచి ఈ లైట్ హౌస్ చాలా దూరంలో అయితే ఉండేది, మధ్యనంత సరువు చెట్లతో ఉండేవి. కానీ ఇప్పుడు చెప్పాలి అంటే ఈ సరువు చెట్లు అంతా కొట్టుకుపోయినాయి, ఉత్తప్పుడు వాటర్ అయితే ఇంచుమించు లైట్ హౌస్ దగ్గర దాకా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఈ ప్రదేశం అంతా సముద్రం ఉండేది, ఇక్కడ ఉన్న ఇసుక తిప్ప వేయడంతో కొంచెం సముద్రం అయితే ఈ ప్లేస్ లోనే కొంచెం లోనికి వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా చూడొచ్చు వాటర్ అయితే కొంచెం ఈ ప్లేస్ లో లోనే ఉంటుంది, పోటు వచ్చినప్పుడు అయితే వాటర్ బయటకు వస్తుంది అన్నమాట.
వచ్చేసరికి వశిష్ఠపాయ గోదావరి, ఇది వచ్చేసరికి బంగాళాఖాతం అంటే సముద్రం, ఈ రెండు కలిసే ప్లేస్ వచ్చేసరికి అంతర్వేది. ఈ రెండు కలిసే ప్లేస్ బంగాళాఖాతంలో ఈ ప్లేస్ వచ్చేసరికి అంతర్వేది అంటారు. ఇక్కడ వచ్చేసరికి అది ద్వీపస్తంభం అన్నమాట. అంటే ద్వీపస్తంభం అంటే తెలుగులో ద్వీపస్తంభం, ఇంగ్లీష్లో అయితేసరికి లైట్ హౌస్. ఇది పాత ద్వీపస్తంభం, అంటే అప్పుడు అక్కడ అక్కడ వరకు ఉండేది, అప్పుడు అవతల ఉండేది సముద్రం. ఓకే, అన్నా చెల్లెలు గుట్టు క్లియర్ గా తెలియాలి అంటే వర్షాకాలంలో ఇక్కడికి అయితే రావాలి. ఎందుకంటే వశిష్ట నది గుండా బురద నీరు అయితే వస్తుంది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఎరుపు రంగు నీరు ఈ సముద్రంలో కలిసినప్పుడు ఈ సముద్ర నీరు ఏమో తేటగా ఉంటుంది, ఇది బురదగా ఉండడంతో రెండు కలర్లు డిఫరెంట్ అయితే మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇది కొత్త ద్వీప స్తంభం. ఒకప్పుడైతే అంతర్వేదికి పెద్దగా జనం లేని టైంలో, తక్కువ మంది వచ్చే టైంలో ఈ ద్వీప స్తంభం పైకి ఎక్కడానికి అయితే ఉండేది. అప్పుడు ఒక్కొక్కరి దగ్గర 5-10 రూపాయలు తీసుకుని ఆ పైన మనకు కనిపించే లైట్ వరకు అయితే ఎక్కించేవారు. ఇక ఆ పైకి ఎక్కి సముద్రాన్ని చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మీలో ఎవరైనా ఈ ద్వీప స్తంభం అదేనండి లైట్ హౌస్ ఎక్కితే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.